50-80% డిస్కౌంట్. సరే నాణ్యత ఉందా? డోంట్ వరీ, ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో రెస్పాండ్ అయ్యారు సార్. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారు అని చెప్పి అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే అలా అనిపించట్లేదా? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తాం. సో ఒకటి లా అండ్ ఆర్డర్, హోమ్ నేను చేయట్లేదు. ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఇప్పుడు ఇలా మాట్లాడారు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ కొంత ఎంబరాస్మెంట్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఫిలిం ప్రపంచం నుంచి వచ్చాడు, నా గొప్పలో ఉన్న ఫిలిం పర్సనాలిటీ, పాలిటిక్స్ ఒకటే కాదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ దాన్ని చాలా తెలివిగా చాలా చమత్కారంగా కూడా నవ్వుతూ దాన్ని డైవర్ట్ చేశారు. దానికి కారణము ఆయన కూడా ఫిలిమీ వరల్డ్ నుంచి వచ్చాడు కనుక, సో సహజంగానే కొంత ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను పొలిటీషియన్ల పైన కామెంట్ చేయమంటే నేను ఇమీడియట్గా పాలిటిక్స్ పైన కామెంట్ చేస్తాను. పొలిటీషియన్ల వ్యక్తుల కానీ చేయను, కానీ పాలిటిక్స్ పైన చేస్తాను. మీరు నన్ను మీడియాలో ఉన్న ధోరణుల పైన అడిగారనుకోండి, నేను కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచిస్తాను, ఎందుకంటే నేను కూడా అదే రంగం నుంచి వచ్చిన వాడిని కనుక ఓ వ్యాఖ్య చేసేటప్పుడు. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఉన్న పర్సనల్ డైమెన్షన్ కూడా ఉండుంటుంది, ఎందుకంటే దానికి కేవలం పొలిటికల్ లా దాని యాంగిల్లోనే చూడరు కదా. వెంటనే రేపొద్దు నుంచి పవన్ కళ్యాణ్కు ఆర్జీవీకి ఆ సినిమా నుంచే పడలేదు అని మొదలవుతుంది కదా ఊహాగానాలు. సో రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్కి ఎక్కడ చెడింది? మెగా కుటుంబంలో ఆనాడే ఆర్జీవీ అని క్వశ్చన్ మార్కులతో వస్తాయి. సో శివ సినిమాలో నాగార్జునని ఎందుకు తీసుకున్నాడు, చిరంజీవిని ఎందుకు తీసుకోలేని అక్కడ కూడా బొత్తలు అవసరం వస్తాయి. సో శివ దాకా కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ కాస్త పర్సనల్గా కూడా అది కాస్త ఎంబరాసింగ్గా ఉండవచ్చు, అదొక రీజన్ అయి ఉంటుంది. రెండవది, ఇటీవలనే వివాదమైంది ఆయన పిఠాపురంలో హోమ్ మినిస్టర్ ఉద్దేశించి మీరు ఏమి చర్యలు తీసుకుంటలేరు, నేనే హోంమంత్రి అయితే వేరే రకంగా ఉంటుంది అని కూడా తీవ్రంగా కామెంట్ కూడా చేశారు. సో అందుకే అది ఆ రోజు చర్చ కూడా జరిగింది. అది లా అండ్ ఆర్డరు మరి చంద్రబాబు నాయుడు పరిధిలో ఉంటుంది, హోమ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు అనకుండా హోమ్ మినిస్టర్ ఎలా అంటారు, ఇలాంటి అనేక చర్చలు జరిగాయి. బహుశా అందుకే ఇద్దరి గురించి ఇద్దరు ప్రస్తావన తీసుండాలి. బట్ ఏదైనా పవన్ కళ్యాణ్ అంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా మనం ఊహించలేం కదా. అల్టిమేట్గా ఎవరినైనా అరెస్టు చేయకుండా కొన్ని రోజులు తప్పించుకోవచ్చు, అసాధ్యమేం కాదు కదా. అదేమీ పోలీసుల వ్యవస్థ పోలీసుల వైఫల్యం అని చెప్పలేం కదా, ఎందుకంటే ఇంత విశాలమైన దేశంలో ఓ మనిషి ఎక్కడున్నాడని దొరకకపోవచ్చు, ఏముంది అందులో. సో మొబైల్ ఫోన్లు దగ్గర పెట్టుకోకపోతే నువ్వు ఎక్కడున్నావు ఎట్లా తెలుస్తుంది? బట్ రామ్ గోపాల్ వర్మ ఏం తీవ్రవాది కాదు, రామ్ గోపాల్ వర్మ ఏమి దేశం విడిచి పారిపోయి ఎక్కడో తలదాక్కున్నాడని అనుకోను. ఈజ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ అ రైట్ అపార్చునిటీ. ఈలోగా లీగల్ రీకోర్స్ ముందస్తు బెయిల్కి ట్రై చేయొచ్చు, లేదా తన లీగల్ టీమ్ అరెస్ట్ అయితే ఇమీడియట్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఏది లేకపోతే మీకు దీన్ని మరింత రక్తి కట్టించేందుకు ఇప్పుడు 4 పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి నల్లమల అడవుల్లో దండకారణ్యంలో అని చెప్పుకోవడానికి వీలుగా కూడా కొంతకాలం ఆయన ఆ సస్పెన్స్ను కావాలని కూడా సస్టైన్ చేయొచ్చు. అందులో కూడా ఒక వ్యూహం ఉండొచ్చు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సినిమా వ్యూహమే కదా. సో ఇది కూడా ఒక వ్యూహం ఉండొచ్చు కదా అందులో. బట్ దాన్ని బట్టి మనం ఏదో పెద్ద కంక్లూజన్ తీసి పోలీసు వ్యవస్థ వైఫల్యమనో పాత పోలీసుల వాసనలోనే, పాత పోలీసులున్నా కొత్త పోలీసులున్నా అరెస్ట్ అయితే చేయాల్సిందే కదా. సో కొత్త పాత ఎంతకాలం ఆపగలుగుతారు ఎవరైనా? సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో అన్లెస్
ఏదైనా లీగల్ ఇంటర్వెన్షన్ ఉంటే తప్ప ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, నాకు అర్థమైంది ఇది. సో బట్ అల్టిమేట్గా దీనికి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, అది ఏమి ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్, టేక్స్ టైం అంతే. ఇప్పుడు సో కొంతకాలం నడుపు చంద్రబాబు నాయుడు లోపలేశ్వర్, ఏమైంది చంద్రబాబు బయటకు వచ్చిండు ముఖ్యమంత్రి అండి, అఫ్కోర్ రామ్ గోపాల్ ముఖ్యమంత్రి కాదు కానీ చెప్తున్నా, ఏమైంది ఇప్పుడు ఆ కేసు పక్కకు పోయింది కదా, ఏమవుతుంది ఇది కూడా అంతే, ఏమీ కాదు కొన్ని రోజులు నడుస్తుంది, తర్వాత రేపు మరింతగా చర్చకు వస్తే తప్ప అల్టిమేట్లీ నథింగ్ విల్ హ్యాపెన్. అల్టిమేట్గా ఈ ప్రాసెస్ మాత్రం ఈ హస్ టు గో త్రూ.